హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ సారీ చెప్పాలనుకుంటున్నాను, ఈజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకు అంటే కనుక ఎవ్రీ 14 డేస్కి నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. సో 15th డే మీకు సెకండ్ గివ్ అవే ఇస్తానని నేను ఇంతకుముందే చెప్పాను, కానీ నాకు అసలు అవ్వలేదు. సో కొన్ని నా పర్సనల్ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. సో అమ్మ వల్ల హాస్పిటల్స్ అక్కడిక్కడ వెళ్ళడము, తర్వాత అమ్మ కార్యక్రమాలు, తర్వాత నేను సూరత్ ట్రిప్ వెళ్ళడము, ఇవన్నీ వన్ బై వన్ రావడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. కానీ నెక్స్ట్ నేను 3rd వీక్లో నేను 2 గివ్ అవేస్ తొందరగానే పెట్టేస్తాను. సో ఆల్మోస్ట్ నేను ఒక 4 వచ్చేలాగా నేను గివ్ అవేస్ అయితే నేను కనుక ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఈరోజు ఫస్ట్ గివ్ అవేలో విన్నర్స్ ఎవరైతే విన్నవాలి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళకి క్వశ్చన్స్, అలాగే సెకండ్ గివ్ అవేకి రాబోతున్న గిఫ్ట్స్ నేను ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇచ్చినటువంటి ఈ నెంబర్కి నేను అడిగిన ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని అందులో మీరు వాట్సాప్ చేయండి. గివ్అవే రూల్స్ ఏంటంటే కనుక, ఈ వీడియో వచ్చిన ఓన్లీ 12 అవర్స్ మాత్రమే మీరిచ్చే ఆన్సర్స్ని మేము వ్యాలిడ్లోకి తీసుకుంటాము. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, చాలామంది ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తారు, కాబట్టి అందులో నుంచి మేము లక్కీ డ్రానే చేయాల్సి వస్తాను. తప్ప నుంచి లక్కీ డ్రా చేసి నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇచ్చేస్తాను, ఎందుకంటే అందరికీ ఇవ్వలేం కాబట్టి. సో నెక్స్ట్ టైం అనమాట, ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ పెడుతూనే ఉంటాను. సో దానిలో మళ్ళీ మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. సో నేను అందరికీ న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. క్వశ్చన్కి మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ అని పెట్టి ఆన్సర్ ఇచ్చేయండి, సెకండ్ క్వశ్చన్కి నెంబర్ 2 అని పెట్టండి ఆన్సర్ ఇచ్చేయండి, చాలు, అంతకన్నా ఏం అవసరం లేదు. లేదు మీరు ఇంకా వాయిస్ మెసేజ్ చేస్తానన్నా సరే ఉంది. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఇది, సెకండ్ వన్ ఆన్సర్కి ఇది, ఒకవేళ మాకు టైపింగ్ రాదు అలా అని కూడా మీరు ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు నాకు వాయిస్ మెసేజ్ ఇచ్చినా కూడా సరిపోతుంది, నాకు అర్థమవుతుంది అది. సో నా దాకా రీచ్ అవుతుంది అనమాట. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో ముగ్గు శారీ అని నేను మీకు ఒకటి చూపించాను, పింక్ కలర్ శారీ అనమాట, దాని ప్రైస్ ఎంత? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, లాస్ట్ సార్ నేను పోయినప్పుడు మీకు వీడియోస్లో నేను మీషోలో చాలా ప్రోడక్ట్స్ కొన్నానని చెప్పి నేను మీకు షేర్ చేశాను, మీకు అక్కడ కనపడుతుంది కదా వాల్ హ్యాంగ్ మిర్రర్స్ది, సో వాల్ డెకర్, దాని ప్రైస్ ఎంతని నేను మీకు చెప్పాను, ఎంతని నేను మీకు చూపించాను. సో ఇది నా సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ నా 3rd క్వశ్చన్, ఈరోజు మీషోలో నేను చూపించిన ఈ 3 గిఫ్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఫస్ట్దా సెకండ్దా థర్డ్దా అనేది నా 3rd క్వశ్చన్. నెక్స్ట్ నా 4th క్వశ్చన్ ఫ్రెండ్స్, జివామే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, దాంట్లో నేను మీకు బాడీ షేపర్ చూపించానమాట, దాని ప్రైస్ ఎంత? సో ఈ క్వశ్చన్స్ని కనుక ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో అందులో నుండి ముగ్గురికి మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది నేను గిఫ్ట్స్ అనేది ఇద్దామనుకుంటున్నాను. సో ఈరోజు నెక్స్ట్ వీక్ గివ్ అవేలో నేను ఇవ్వాలనుకుంటున్న ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ వచ్చేసి, ఇది వచ్చేసి నేను మీకు ఫస్ట్ ప్రైజ్ కింద నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో దీన్ని నేను మీషో నుండి తీసుకున్నాను. సో లాంగ్ లెంత్ ఉన్నటువంటిది అనమాట, సిల్వర్, మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటాం కదా. సో చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ ఇయర్ రింగ్ నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండి మీరు 0% ఇన్వెస్ట్మెంట్తో మీరు కనుక డబ్బు సంపాదించాలనుకుంటే కనుక మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నా రిఫరల్ కోడ్ అనమాట CZUNMIK748 అనే నెంబర్ త్రూ మీరు లాగిన్ అయ్యి మీరు రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే కనుక మీకు డిస్కౌంట్స్ ఎక్కువగా వస్తాయి. సో మీరు ఇంట్లోనే ఉండి మీరు మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానివ్వండి, రిలేటివ్స్కి కానివ్వండి, సో వాళ్ళకి నచ్చినటువంటి ప్రోడక్ట్స్ అనేది మీరు షేర్ చేస్తూ 0% ఇన్వెస్ట్మెంట్తో మీరు ప్రోడక్ట్స్ అనేది అమ్ముకుంటూ మీ డబ్బులు అనేది సంపాదించవచ్చు. సో ఈ యాప్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకు కనపడుతుందని అనుకుంటున్నాను, మధ్యలో మనకి ఇక్కడ జుమ్కీ లాగా వచ్చింది, నెక్స్ట్ జుమ్కీ మనకి ఇక్కడ వచ్చింది అనమాట. సో లాంగ్ లెంత్ అండ్ బ్యాక్ ఇయర్ రింగ్ వచ్చేసి, నెక్స్ట్ ఇయర్ రింగ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. సో నాకు చాలా బాగున్నాయి చూడగానే, నేను అందుకే ఇది ఫస్ట్ ప్రైస్కి బాగుంటాయి అని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఈ బాక్స్లో నాకు ప్యాక్ అయ్యి వచ్చిందనమాట. సో ఇది మన ఫస్ట్ గిఫ్ట్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ ప్రైజ్ కింద ఇవ్వాలనుకుంటున్నాను ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ ఇది సెకండ్ ప్రైజ్గా ఇవ్వాలనుకుంటున్నాను, ఈ 2 పేర్ ఇయర్ రింగ్ అనమాట, అలాగే దాంతోపాటే మ్యాచింగ్ లాగా మనకి ఫింగర్ రింగ్ అనమాట. సో మనకి ఇలా ఉంటాయి పెట్టుకుంటే. సో నెక్స్ట్ ఫింగర్ రింగ్ వచ్చేసి ఇలా. సో నాకు ఈ 3 కాంబినేషన్లో నాకు ఈ 3 కాంబినేషన్ సెట్ కూడా బాగా అనిపించింది. సో నేను దీన్ని నేను సెకండ్ ప్రైజ్కి ఇద్దామనేసి నేను వీటిని తెప్పించాను అనమాట. నెక్స్ట్ నా 3rd ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది
థర్డ్ ప్రైజ్ అనమాట. దీన్ని నేను తెప్పించాను, నాకైతే క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది అనిపించింది. సో దీన్ని నేను థర్డ్ ప్రైజ్ కింద నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో శారీ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి శారీ అనేది ఇలాగే రన్నింగ్ అవుతుందన్నమాట. ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇది జనరల్గా కొంచెం క్లాస్ కలర్ లాగా నాకు అనిపించింది. సో మంచి ప్రింట్ ఉన్నటువంటి శారీ. సో దానికోసం నేను కొంచెం క్వాలిటీ వైజ్, లాస్ట్ టైం కొంతమంది కామెంట్స్లో పెట్టారు శారీ అంత బాగలేదు అనేసి. సో దానికోసం ఈసారి నేను కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నదాని కోసం అనేసి నేను కొంచెం చూసి నేను ఈ శారీ తీసుకున్నాను. సో ఇది నా థర్డ్ గిఫ్ట్ కింద నేను ఇవ్వాలనుకుంటున్న శారీ. సో నేనైతే ఈసారి గివ్అవేలో ఈ మూడు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో సింపుల్ సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. సో మీ గిఫ్ట్స్ ఎవ్రీ వీక్ మీరు తీసేసుకోండి. సో వీడియోలో నేను మధ్య మధ్యలో ఇచ్చిన ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. యాక్చువల్గా ఆ నెంబర్ నా యూట్యూబ్ నెంబర్ అనమాట. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. కాల్స్ మీరు చేసినా మేము రిసీవ్ చేసుకోము. సో నా యూట్యూబ్ కోసం అనేది దాన్ని నేను తీసి పక్కన పెట్టుకున్నటువంటి నెంబర్ అనమాట. వాట్సాప్ మాత్రం నేను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను మాత్రం ఈ ట్వెల్వ్ అవర్స్లో వచ్చినాయి మాత్రం నేను గ్యారంటీగా చెక్ చేసుకుని నేను మీకు ఎవరైతే విన్నర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే విన్నింగ్ ఉన్నారో నెక్స్ట్ డేకి నేను విన్నర్స్ని కూడా అనౌన్స్ చేస్తాను. సో సెకండ్ గివ్ అవే అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నా కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. బాయ్. ఫ్రెండ్స్ ఈరోజు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదొచ్చేసి ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ గురించి. మనం ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ మనకి కళ్ళకి కనపడేంత నీట్గా మనకి బాత్రూమ్ ఉన్నా సరే కళ్ళకి కనపడని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి ఆ వాష్రూమ్ని యూజ్ చేసే ముందు మనం దీన్ని ఒకసారి స్ప్రే చేసి ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత యూజ్ చేస్తే కనుక మనం కంప్లీట్గా యూరినల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో మనం మన పిల్లలు కానివ్వండి చాలా సేఫ్గా ఉంటాము. కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను. కంప్లీట్గా ఇది మనం బ్యాగ్లో పట్టే చిన్న స్ప్రే బాటిల్ అండి ఇది. సో